ఎవరైనా కమ్మగా వంట చేసి పెడితే తిన్న వెంటనే ఎవరమ్మా వండింది ఇంత రుచిగా అంటాం. ఇంకొందరైతే తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మ చేసిన లడ్డూ తింటూ ఈ లడ్డు మా అమ్మ చేసింది కాబట్టే ఇంత టేస్టీగా ఉంది అని అమ్మని మెచ్చుకుంటూ ఆ వండిన లడ్డూలో వాళ్ళ అమ్మని చూసుకుంటారు. అదే ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్కి RRR మూవీ చూస్తున్నప్పుడు, ఒక్కో సీన్లో ఇదయ్యా రాజమౌళి గొప్పదనం అంటే అని ఎంతో థ్రిల్లింగ్గా మూవీ చూస్తున్నంతసేపు ఆ మూవీని అంత అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ని పొగుడతాం. మూవీలో మనం డైరెక్టర్ని వెతుక్కుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, ఎవరైనా ఏదైనా వస్తువుని తయారు చేసినా అందులో కూడా తయారు చేసిన వాళ్ళనే చూస్తాం. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మనం ఇంతగా మురిసిపోతే, అఖిలాండ కోటిని ఈ బ్రహ్మాండాన్నంతటినీ సృష్టించిన ఆ భగవంతుణ్ణి ఆయన స్వయంగా చేసిన ఈ సృష్టిలో వెతుక్కోవడంలో వింతేముంది. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందే గలడు, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని సందేహమే వద్దు. మనసు పెట్టి వెతికితే మనం ఎక్కడెక్కడ వెతుకుతామో అక్కడక్కడంతా ఆ భగవంతుడు ఉంటాడు అని పోతనామాత్తుల వారన్నట్టు భగవంతుడు లేని స్థలమే లేదు. చెట్టు, పుట్ట, కొండ, కోన, వాగు, వంక, లేళ్ళు, సెలయేళ్ళు, గాలి, ధూళి అంతా ఆయనే. ఎవరైనా పుట్టని పూజిస్తున్నారు అంటే అందులోని సర్పంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్నట్టే. సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా త్రిమూర్తులలో ఒకరైన శివుని కుమారుడు. పుట్టకి చేసే ప్రతి పూజ, పసుపు, కుంకుమ, పుష్పాలు, అందులో పోసే పాలు అన్నీ ఆ సుబ్రహ్మణ్య స్వామికే చెందుతాయి. అలాగే ఒక చెట్టును పూజిస్తుంటే సాక్షాత్తు జగజ్జనని అమ్మవారిని పూజించినట్టే. పూర్వం కవులు ఈ ప్రకృతినే పార్వతీదేవితో పోలుస్తారు. ప్రతి మొక్క ఆమె రూపమే అంటారు. ఏ చెట్టుకి పూజించినా ఆ పూజలన్నీ ఆ అమ్మవారికి చెందుతాయి. అలా హిందువులు దేవుడు చేసిన సృష్టిలోని సకల చరాచర జీవరాశి అంతటిలో ఆ భగవంతుణ్ణి వెతుక్కుంటూ ఆయన చేసిన సృష్టిలో పరోక్షంగా ఆయన్నే చూస్తూ తమకు తెలిసిన పద్ధతిలో పూజించి కోరికలు కోరుకుంటూ వరాలు పొందుతూ తరిస్తూ ఉంటారు.